నెల్లూరు నగరంలో స్వాతంత్ర సమర యోధుడు హజరత్ టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఓ ఆనంద్కు వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు మహమ్మద్ జియావుల్ హక్, రాష్ట మైనారిటీ జేఏసీ నాయకులు షేక్ ఆసిఫ్ బాషాలు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు బీజేపీ నాయకులు అడ్డుపడమే కాకుండా అబద్దపు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. టిప్పు సుల్తాన్ మీద లేనిపోనివి వక్రీకరించడం సరికాదని, ప్రతి ఒక్కరూ ఆయన విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర సిపిఐ సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, రాష్ట జేఏసీ ఉపాధ్యక్షుడు మౌలానా అబ్దుల్ అజీజ్, మైనారిటీ నాయకులు ఉమర్ ఫరూక్, సయ్యద్ బాబా, మహమ్మద్ షాహుల్, ముదవర్తి బాబు, అబ్దుర్ రెహమాన్, షంషీర్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు నెల్లూరుకి సంబంధించినటువంటి కొంతమంది ఈ యొక్క టిప్పు సుల్తాన్ గారి గురించి ఏదేదో వక్రీకరించి మాట్లాడడము, ఆయన గురించి రకరకాలుగా ఆయన దేశ ఇవన్నీ కూడాను వాళ్ళు అసలు చరిత్ర తెలియకుండా చదువుకున్నారో లేదో, చదువు రాని వాళ్ళకంటే కూడా హీనంగా ఈ విధంగా మాట్లాడడము, ఈ ప్రజల్లోకి ఆ యొక్క మెసేజ్ని పంపించడము మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఒకవేళ మీరు ఆ విధంగా మాట్లాడదలుచుకుంటే ఈరోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క గవర్నర్స్ ఉన్నటువంటి ఎన్నో స్టాచ్యూస్ ఈరోజు చెన్నైలో కూడా ఉన్నాయి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, తెలంగాణలో కూడా ఉన్నాయి. అటువంటి ఇంగ్లీషు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు మన దేశంలో హిందువుల్ని కానివ్వండి, ఇటు క్రిస్టియన్స్ని కానివ్వండి, ఇటు ముస్లిమ్స్ని కానివ్వండి, ఏ విధంగా చెండాడాడో, ఏ విధంగా నరరూప రాక్షసులుగా వాళ్ళు ప్రవర్తించినారో, అయితే అంత దురక్రమం చేసుకొని వాళ్ళు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క విగ్రహాలు ఎందుకు పెట్టున్నారయ్యా? ఏం ఆ విగ్రహాలన్నీ కూడా తీసేయకూడదా? మీకు బుద్ధి లేదా? ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు మీరు? ఏం ఏ చరిత్ర పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి లౌకిక ప్రతి ఒక్కరి కుల మతాలకు కులాలకు అతీతంగా పరిపాలించినటువంటి మహా గొప్ప రాజనీతిజ్ఞుడు, పెద్ద రాజైన అటువంటి రాజును ఈరోజు కూడా కర్ణాటకలో పోయి చూస్తే అప్పటి రాజులు కూడా, సామంత రాజులు కూడా ఆయనకి దాసోహం అని చెప్పేసి ఆయన్ని కోఆపరేట్ చేసి బ్రిటిష్ రాజ్యాధికారాన్ని ధిక్కరించి ముందుకు సాగినటువంటి మహారాజు. కాబట్టి మీరు ఒకసారి చరిత్రని ఒక సరిగ్గా చదువుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేము ఖచ్చితంగా టిప్పు సుల్తాన్ గారి విగ్రహాన్ని ఖచ్చితంగా నిర్మిస్తాం. ఆ విగ్రహాన్ని మీరందరూ కూడా కోఆపరేట్ చేయకపోతే చేయలేరు, కానీ వక్రీకరించి మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త. టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి మైసూర్ మహారాజు స్వాతంత్రం సమర యోధులు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప మహారాజు. వారు బ్రిటిష్ సైన్యం ముట్టడించినప్పుడు ప్రాణాలని కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు అక్కడి నుంచి పారిపోకుండా ఈ దేశం కోసం ఈ ప్రాణాలు పోయినా పర్వాలేదని బ్రిటిషు పాలకుల మీద విరుచుకుపడి తర్వాత ప్రాణాలు అర్పించారు దేశం కోసం. అలాంటి మహా గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని కొద్ది కాలం నుంచి ప్రయత్నిస్తుంటే బీజేపీ నాయకులు ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ దేశద్రోహి అని చెప్పడం చాలా బాధాకరం. వారు టిప్పు సుల్తాను యొక్క చరిత్ర గురించి వక్రీకరిస్తూ మలబార్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ గారు అనేక హిందువుల్ని హతమార్చారని అబద్ధపు చరిత్ర చెప్పడం జరిగింది. చరిత్రని తిరిగి చూస్తే మలబార్లో 17వ శతాబ్దంలో మలబార్ ఉత్తరం, మలబార్ దక్షిణ భాగం రెండు ఉన్నప్పుడు దక్షిణ మలబార్లో అప్పటికి కూడా అలీరాజా అని లక్షద్వీప్లో ఉండే రాజుల నుంచి వాళ్ళ యొక్క కుమారు అలీరాజా అక్కడ కోట నుంచి పరిపాలిస్తున్నారు. ఉత్తర మలబార్లో ఏంటంటే పలక్కడ్ రాజా స్వరూపం అనే ఒక రాజు, హిందూరాజు ఆయన. ఆయన మీద ఏదైతే జామోరిన్ ఆఫ్ క్యాలికట్ ఒక రాజు, ఆయన కూడా హిందూరాజే, ఆయన దండయాత్ర చేసినప్పుడు ఈ మలబారు ఉత్తర భాగంలో ఉన్న స్వరూపం రాజు వారు హైదర్ అలీ యొక్క మద్దతు కోరినప్పుడు అప్పుడు హైదర్ అలీ గారు వారి యొక్క సైన్యంతో అక్కడ రావడం జరిగింది. అప్పుడు అక్కడ సహాయం చేసి ఆ యొక్క ఎవరైతే దండయాత్ర చేశారో కాలికట్ రాజు, ఆ రాజుని ఆయన ముట్టడించి
వారు ఆ సమయంలోనే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ సైన్యాన్ని సహాయం వాళ్ళు కోరారు. అప్పుడు మొట్టమొదటిసారిగా హైదర్ అలీ గారిని బ్రిటిష్ సైన్యాన్ని అక్కడ యుద్ధం జరిగింది. దేనికోసం? ఆ మలబార్ యొక్క ఉత్తర మలబార్లో పలక్కడ్ రాజు మీద దండయాత్ర చేసినప్పుడు ఎవరిని సహాయం చేశారు? హైదర్ అలీ గారు ఒక హిందూ రాజుగా ఉన్న స్వరూపం రాజుని సహాయం చేసి మళ్ళీ ఆ రాజ్యాన్ని ఆయనకి అప్పగించారు. అప్పగించిన తర్వాత అక్కడ కోట ఉండింది, 15వ శతాబ్దంలో నుంచి కోట. ఆ కోటలో ఇప్పటికి కూడా హనుమాన్ది పెద్ద దేవాలయం ఉంటే దాన్ని పునర్నిర్మించి దాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి హైదర్ అలీ. ఆ కాలంలోనే ఆ యొక్క పలక్కడ్ని మున్సిపాలిటీగా కూడా తీర్చిదిద్దడం హైదర్ అలీకి దక్కింది. అదే ఇవి దేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ కూడా పేరుగాంచిన యొక్క ఏంటంటే పలక్కడ్. ఆ యొక్క పలక్కడ్ ఆ యొక్క యుద్ధాన్ని, మరి అప్పుడు జరిగిన యుద్ధం ఒక హిందూ రెండు హిందూ రాజుల మధ్యలో యుద్ధం జరిగితే ఒకరికి సహాయం చేసిన హైదర్ అలీ మీద ఈ విధంగా అబద్ధపు చరిత్ర చెప్పడం ఈ బీజేపీ నాయకులకి చెందింది. కావున బీజేపీ నాయకులు మనం ఒకటే కోరుతున్నాం, మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి, చరిత్రను వక్రీకరించబాకండి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన టిప్పు సుల్తాన్ గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేసే దానికి మీరు సహకరించాలి. మీరు నిన్నేం చెప్పారు? మౌలానా ఆజాద్ గారు, ఫాతిమా గారు, అబుల్ కలాం ఆజాద్ గారు, వారి విగ్రహాలు ఏర్పాటు చేయండి, మేము సహకరిస్తామని మీరు నిన్న మీడియాలో చెప్పారు. మరి ఇన్ని రోజుల దాకా ఇన్ని ప్రభుత్వాలు మారాయి కదా, ఇప్పుడు దాకా ఎవరు గుర్తురాలా? మౌలానా ఆజాద్, అబుల్ కలాం, మదాస్, ఫాతిమా గారి విగ్రహాలు గుర్తురాలా? ఈరోజు మేము టిప్పు సుల్తాన్ విగ్రహం గురించి మాట్లాడితే వారి విగ్రహాల గురించి ఇప్పుడు మీరు మా మీద జాలి చెప్పడం ఇది చాలా బాధాకరం. మేము ఏదైతే అనుకున్నాం మీరు సహాయం చేస్తే తప్పకుండా భవిష్యత్తులో కూడా కలిసి మనం ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాసో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1, బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.